హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మనం 8వ రోజైనా కాఠ్మండులో ఉన్నాం కదా. ఇప్పటికీ మనం 2 టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం 3వ టెంపుల్కి వెళ్తున్నాం. ఒకటి వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్, ఇంకోటి వచ్చి గృహేశ్వరి మాతా టెంపుల్ అన్నమాట. 3వ చూసే ముందర మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనము 3వ టెంపుల్ దగ్గరికి అయితే దాదాపుగా వచ్చేసామంటే ఇదే ఎంట్రన్స్. మన 3వ టెంపుల్ వచ్చేసేసి జల్ నారాయణ స్వామి టెంపుల్, నేపాల్లో ఫేమస్ కదా మనకు అనమాట. ఇదే అనమాట ఎంట్రన్స్. మొత్తం టెంపుల్కి అయితే గర్భగుడి అవి ఏమీ ఉండండి, ఓపెన్ ప్లేస్లో ఉంది టెంపుల్ అంతా. వచ్చేసేసి మొత్తం ఇండ్లు, మొత్తం ఇండ్లు మొత్తం చుట్టూ ఉన్నాయి, ప్లస్ మధ్యలో టెంపుల్ ఉందన్నమాట. ఒక సైడ్ వచ్చేసేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల టెంపుల్ ఉందన్నమాట. దాని ఎదురుగానే వచ్చేసేసి స్వామివారికి ఒక చుట్టూ గ్రిల్ లాగా వేసి, ఒక కొలనుకి గ్రిల్ లాగా వేసి ఉందన్నమాట. ఇదేనమాట అక్కడే ఉంటారు స్వామివారు. వచ్చేసి మొత్తం చూస్తూ ఉన్నారు కదా, మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అని. ఎవరు చెప్పేంతవరకు మనకు తెలియదు అన్నమాట. మనకు ఇక్కడ ఒక చిన్న కథ అన్నమాట, నేను సర్వే చేసిన దాంట్లో ఒక చిన్న కథ దొరికింది నాకు. మనకు సాగర మదనంలో విషం వస్తుంది, స్వామివారు శివయ్య దాన్ని మింగేస్తారన్నమాట. అప్పుడు ఆ గర్ల కంఠంలో మండుతూ ఉంటుంది విషం కాబట్టి. అప్పుడు తన త్రిశూలాన్ని తీసి చాలా దూరంగా వేసినప్పుడు ఒక జలం ఉద్భవిస్తుంది అన్నమాట. ఆ జలము తాగి ఆయన ఆ మంటను తట్టుకొనికి ఉపశాంతి కలుగుతుంది అన్నమాట. ఆ వాటరే ఈ కొలనులోకి వస్తుంది అని నాకు తెలుసుకున్నానమాట. అలాగే ఆ వాటర్ ఎక్కడి నుంచి అంటే హిమాలయాల్లో ఎక్కడో ఉందన్నమాట తెలియదు, కానీ బట్ అక్కడి నుంచి ఇక్కడికి ఆ కొలనులోకి వస్తాయని మాత్రం నేను సర్వే చేసిన దాంట్లో నాకు దొరికింది. స్వామివారు అయితే అనక ఒక చేతిలో కమలము, ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో గద, మరొక చేతిలో ఒక ముద్ర ఆకారాన్ని పెట్టుకొని స్వామివారు 14 శేషనాగులు పడగల మీద శయనిస్తూ ఉన్నారన్నమాట. చూస్తూ ఉన్నారు స్వామివారు చాలా అందంగా ఉన్నారు. మీరు నేపాల్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని మిస్ అవ్వకండి, ఓకేనా మరి? అలాగే స్వామివారికి ఏమైనా కానీ ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ పూజారులకు ఇస్తే పూజ కూడా చేస్తారు, చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా జలనారాయణ స్వామి టెంపుల్ చాలా బాగుంది కదా. మీరు నేపాల్ వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఇంకా కాఠ్మండూలో చూడాల్సినవి ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే మరి, బాయ్.